ఎకరాలు ఇదో ఇదే పరిస్థితి. చెప్పాలి లక్ష్మణ్. ఏం లేదు, కొడుకు బిడ్డ గరిబిగాళ్ళం పైకి వెళ్ళేసుకొని బతుకుతుంది. పనికి వెళ్ళండు, గవర్నమెంట్ పనికి వెళ్ళండి. ఆ చిన్న విషయం వెళ్ళి ఇందాక బాబు నేనే కాకుండా ప్రజలందరికీ కూడా చాలా నష్టపోయింది. మీరు కూడా మాకు రైతులకు ఏమైనా సహకారం చేసి ఆదుకుంటారేమో అని చెప్పి మేము ఆశపడి కొద్దాటి నుంచి ఎదురు చూస్తున్నాం సార్. ఎట్లా సార్ మీరు ఇప్పుడు ఏదన్నా ఇచ్చారనుకో, టీఆర్ఎస్ లో కూడా చెప్పదనుకో, ఒకవేళ మీరు కూడా ఏమి మాట్లాడి ఏదైనా రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి సార్. అదొకటి చాలా చాలా ఆపదలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు సార్. పది ఎకరాలు మా దాంట్లో ఒక్క ఇత్తు కూడా లేదు సార్. ఒక ప్రాంతాన పోయి ఒక ప్రాంతాన పోలే అట్లున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వడగళ్ళ వానల వల్ల, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కలవడానికి, బాధలు తెలుసుకోవడానికి మన కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గాలు తిరిగి జరిగింది. ఈరోజు ఈ సిరిసిల్ల నియోజకవర్గం, లేలారెడ్డిపేట, గంభీరావుపేట మండలాలు తిరగడం జరుగుతున్నది. ఇంకా మనం చూస్తాం, ఇప్పటికంగా మీరందరూ చూశారు, తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉన్నారు. ప్రకృతి పగబట్టి అంటే పగబట్టి వర్షాల మీద వర్షాలు, అనేక ఈ వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న తీరు మనం చూస్తున్నాం. ఇప్పుడే రాజే బాబు చెప్పిండు, పాపం ఆయన ఆవేదన అంతా చెప్పిండు. ఎక్కడ పోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులను కదిలిస్తే కన్నీలే. మొన్న పర్యటించినప్పుడు కానీ ఈరోజు పర్యటిస్తే కూడా మొత్తం పంట పొలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఒక కుప్పాడు ఒక పిడిగాడు వడ్డు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో నాకు తెలిసి దాదాపు 170,000 ఎకరాలు సాగు సాగింది. దానిలో సగం పంట నష్టపోయింది, సగం కంటే ఎక్కువ నష్టపోయారు. ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే, ఎంత నష్టపోయిందే, 19,000 ఎకరాలు నష్టపోయింది, ఒక 17,000 రైతు కుటుంబాలు నష్టపోయారు, రైతులు నష్టపోయారు అంతే అని చెప్పి అధికారులు ఫీల్డ్ మీద కోరాలు. ఫీల్డ్ మీద కోరు, ఫీల్డ్ విజిట్ చేయరు. ఒక ఫీల్డ్ విజిట్ చేసినా కూడా అధికారులు కరెక్ట్ రిపోర్ట్ వస్తారు సస్పెండ్, కరెక్ట్ రిపోర్ట్ రాకుండా సస్పెండే. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. నిన్న రాత్రి అధికారి సస్పెండ్ చేసినాడు, నిన్న ఫీల్డ్ విజిట్ చేయడం సస్పెండ్ చేసినాడ. మరి కేసీఆర్ సార్ ఎవరు సస్పెండ్ చేయాలి? ఢిల్లీలో ఏం బిగడని ఢిల్లీ పోయినావు, అంత ముందు అంత కుంభ మునిగే పని ఏముంది నీకంటే ఢిల్లీ ఆఫీస్లో. ఢిల్లీ ఆఫీస్ వద్ద ప్రారంభోత్సవం అంటాడు, బిల్డింగ్ కొబ్బరికాయ కొట్టడం కోసం అంటాడు. ఇక్కడ రైతులు చచ్చిపోతున్నారు, ఏడుస్తున్నారు రైతులు. ఆడి వేయండి ఆడికి. అప్పుడు ఆ రామాడు వచ్చాడు, రేపే నెక్స్ట్ అందరి అకౌంట్లో చూసుకొని అకౌంట్లో పడతాయి 10,000 రూపాయలు నష్టపోయిన రైతు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పన్నాడు. 228 కోట్లు రిలీజ్ చేస్తున్నా అని చెప్పన్నాడు. దాదాపు 5,00,000 ఎకరాలు నష్టపోయారు. దాన్ని ఏం చేసిండు, 2,52,000, 2,28,000 ఎకరాలు నష్టపోయారు అని చెప్పన్నాడు. మళ్ళా మొన్న ఏం చేసిండు, దాన్ని మళ్ళీ తగ్గించాడు. మళ్ళా తగ్గించి 150,000 ఎకరాలే నష్టపోయినాయి, 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాడు. అవి ఇవి అవి లేవు, అతి లేదు అతి లేదు. ఒక్క రూపాయి ఒక్కల కోట్ల వల్లే 10,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఒక్క కోట్ల వల్లే. నేను మొన్న చెప్పినా, ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వస్తే అది తూచా తప్పకుండా అమలు జరగాలి. ఇంకా పంజాబ్ చెక్లు ఇది గవేజలేదు చెక్కులు. ఇప్పుడు గిండోలా రైతులు ఏడుస్తున్నారు, వర్షాలు పడుతున్నాయి. ఒక్కొక్కసారి తిరిగిపోయాడు, మళ్ళీ కథ లాపత్తలేదు, మళ్ళీ వేయండు.
ఇవాళ ఈ ప్రభుత్వం మీరు పడుతుంది దాదాపు 70,000 మంది రైతులు చనిపోయారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 70,000 మంది రైతులు చనిపోయారు. ఆత్మహత్యలు నెంబర్ వన్. వీళ్ళు ఏమైంది లాస్ట్కు? అధికారులు ఇబ్బంది పడుతున్నారు, రైస్ మిల్లర్లు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఏం చేయాలి ప్రభుత్వం? కొను, నువ్వు గోడలు పెట్టుకో, కొను, తర్వాత మాట్లాడుకో, టెండర్ పెట్టుకుంటావు, ఏం పెట్టుకో, తర్వాత రైతులు తర్వాత చూసుకొని సంగతి తెలుసుకో. ఫస్ట్ రైతుల దగ్గర కొను. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోలు ప్రారంభించాలి, ఎందుకంటే లోకల్ లీడర్ రావాలనే కొబ్బరికాయ కొట్టాలనే. కొనుగోలు పక్కా ప్రారంభిస్తే ఒక 30% రైతులు ఇవాళ నష్టపోయే వాళ్ళు కాదు, 30% రైతులు నష్టపోయే కాదు. కొనుగోలు కేంద్రాలు కొబ్బరికాయ కొట్టరు, కానీ కొనుగోలు ప్రారంభం కాలే. ఇప్పుడు అంటే రైస్ వాళ్ళు కొట్టలేరు, వాళ్ళు అంటారు ప్రభుత్వం కొట్టదని వెళ్ళంటారు. ఇక దాని కోతలు ఇక చాలు తరుగంటారు, తేమంటారు, అన్ని రకాలుగా మురికలు. అసలు నీ నిర్లక్ష్యం వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఇబ్బంది. వర్షాలు అనుకోకుండా పడ్డాయి కావచ్చు, అది వేరే విషయం. చెప్పి రాలే కాదు, అదే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉందా లేదా నీకు? నువ్వు కొనుగోలు సకాలంలో ఎందుకు ప్రారంభించలే? ఈసారి మళ్ళీ ఎకరానికి అదనంగా దాదాపు 20,000 రూపాయలు ఖర్చు పెట్టారు. పురుగు వస్తుందని, దోమ వస్తుందని చెప్పి కోత కచ్చేయడం కూడా రాష్ట్రకు మందు కొట్టారు. 20,000 30,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు సార్ పెట్టుబడి. ఇవాళ కౌలు రైతుల బాధలు ఇక్కడ చూస్తాం. చాలా మంది కౌలు రైతులే, ఇక కౌలు రైతుల బాధలు అయితే ఏడుస్తున్నారు పాపం వాళ్ళు. ఇప్పుడు కౌలుకి ఇచ్చానే ఆయన కూడా, నువ్వు పెట్టుబడి నష్టమే అమ్ముదామంటే ఏం లేవు, పంట చేతి రాదు, అదే వర్షాలతో మొత్తం నష్టమైపోయాయి. కనీసం వాళ్ళ గురించి మాట్లాడాడు, ఏ మాట్లాడాడు. ఈసారి ఎన్నికల సంవత్సరం, ఈ 8 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మీకు 1 రూపాయి ఇచ్చినానే 8 సంవత్సరాల? ఏ చేస్తారు? 10 సార్లు వర్షాలు పడతాయి, ఆ నివేదిక 3 రకాలు ఉంటుంది. ఆయన నోటీస్ ఒక మాట వస్తుంది, అధికారులు పంపేయడానికి ఒక మాట ఉంటుంది, అధికారులు నివేదిక ఇచ్చేటప్పుడు ఒక మాట ఉంటుంది, నష్టపరి అనౌన్స్ చేసే టైంకి ఇచ్చేవాడు, అనౌన్స్ చేసే ఇయ్యాడు, అనౌన్స్ చేసే టైం ఇంకో రకంగా ఉంటుంది. లాస్ట్ తీరా వస్తే ఈ 8 సంవత్సరాల ఒక్క సంవత్సరం కూడా ఒక్క రైతు కుటుంబానికి ఒక్క పైసా ఇచ్చిన దాఖలాలు